హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్ ఎంటర్టైన్మెంట్. నేను మీ యాంకర్ వీసీ. ఝలక్ తిక్కలాజా ఈ సాంగ్ వినగానే మనకి గబ్బర్ సింగే గుర్తొస్తుంది. సో అక్కడ గబ్బర్ సింగ్లో మనతో పాటు ఉన్నారు రిమ్సన్ రాజ్ గారు ఉన్నారు. అతని మాటలోనే అతని లైఫ్ స్టైల్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఈరోజు ఈ స్టూడియోకి వచ్చి మనకి ఇంత టైం ఇచ్చినందుకు అతనితో కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకొని బంతా హే. హాయ్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గబ్బర్ సింగ్ రెమ్సన్ రాజ్. ముందుగా వచ్చేసి మన ఫోర్సైట్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఛానల్కి థ్యాంక్ యూ చెప్పండి మేడం. సో హార్టీ కంగ్రాచులేషన్స్. నిజంగా చెప్పాలంటే గబ్బర్ సింగ్ సాంగ్లోని ఆ ఝలక్ తిక్కలాజా ఫైనల్గా మీరు మొహం పెట్టింది ఇప్పటికీ మర్చిపోలేము, ఇంకా ఆలోచిస్తూనే ఉంటాం. సో ఫస్ట్ మీకు హిందీ వచ్చా, లేకపోతే లైక్ ఫీల్డ్లో తెలుగు కూడా నేర్చుకున్నారు? లేదండి, తెలుగే నేను ప్రాపర్ తెలుగు. అయితే అక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని సాంగ్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత లాస్ట్కి సార్ చూసి, నీ ముఖం ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తావు, నువ్వు ఝలక్ తిక్కలాజా ఏడ్చుకుంటా, మరి ఎట్లా అంటే నువ్వు ఇక్కడ పాడితే అక్కడ మీ బాస్ కనబడాలి, అంత బాధగా నువ్వు చెప్పాలి అని చెప్పేసి అది చెప్తే, మంచి సార్ ఓకే సార్ అని చెప్పి చేయడం జరిగింది. సో ఎన్ని టేక్ తర్వాత తీసుకున్నారు? ఫస్ట్ టేక్లోనే అయిపోయిందండి, సెకండ్ టేక్ అండి. ప్రతి ఒక్కరిది ఫస్ట్ సెకండ్ కథం అయిపోయింది. అది ఏందో ఏమో తెలియదు. అప్పట్లో అక్కడ మా ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు. ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, మేము అక్కడ వచ్చి కూర్చున్న తర్వాత సార్ మమ్మల్ని అందరినీ చూసి, మీరు ఎవ్వరూ నారాజ్ కావద్దు, బాధపడవద్దు, ఏదో పెద్ద యాక్టర్ ఉండని ఫీల్ కావద్దు, నేను ఇలాగనే ఒక నార్మల్ అనుకొని మీరు చేయండి అని చెప్పి ఫస్ట్ ఆయన మాకు బూస్ట్ ఇచ్చాడు. దాని తర్వాత మేము ఆయన చూసి, అబ్బా ఇంత పెద్ద హీరో మాకు ఇంత మంచిగా ఎంకరేజ్ చేసిందని చెప్పేసి ఆయన నుంచి పవర్ మాకు వచ్చిందని మేము ఫీల్ అయినాం. ఆ పవర్ స్టార్ నుంచి పవర్ తీసుకొని మేము అందరం అనేది వన్ ఫస్ట్ టేక్ సెకండ్ టేక్లో ఓకే చేసేసినాం. ప్రతి సాంగ్ 1.5 డేలో మొత్తం అంతాక్షరి అయిపోయింది. సో ఈ సాంగ్ని మీ సెలెక్ట్ చేస్తారా, ఎవరైనా ఇచ్చారు? లేదా డైరెక్టర్ గారే. ఆ 3 సాంగ్స్ హిందీ ఉంటాయి, ఒక 4 సాంగ్స్ అనేది 4-5 సాంగ్స్ అనేది తెలుగు ఉంటాయండి. సో ఈ సాంగ్ మీరు చూసారా? హిందీ సాంగ్ హిమేష్ రేష్మ గారు వాడిరు. మళ్ళీ అతను హీరో ఎవరు, ఆయన మర్డర్ సినిమా హీరో అతను. చూసాను. ఎలా అనిపించింది ఆ సాంగ్ మీకు ఇవ్వగానే? చాలా సంతోషపడ్డాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంత బ్లాక్ బాస్టర్ సాంగ్ నాకు ఇస్తారు, దీన్ని కరెక్ట్ న్యాయం చేస్తానా అని చెప్పేసి చాలా చేసుకొని నేను చేసినాను. మా అన్ని సాంగ్స్ అందులో సూపర్ డూపర్ హిట్ అయింది. మీకు అంతాక్షరి గురించి అందరికీ తెలిసిందే. మన తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న తెలుగు వాళ్ళందరికీ గబ్బర్ సింగ్ అంతాక్షరి అంటే అది ఎంత పెద్ద అయిందో మీరు అందరు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఆల్వేస్ ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. దాదాపు 13 ఏళ్ళు కావస్తుంది గబ్బర్ సింగ్ వచ్చి. ఇప్పటికీ మేము రోడ్లపైకి వెళ్ళినా, ఇక్కడ హోటల్స్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, అరే గబ్బర్ సింగ్ బ్యాచ్ కదా, గబ్బర్ సింగ్ వాళ్ళు కదా మీరని ఇప్పటికీ ఆ రెస్పాన్స్ ఇస్తారు. అదంతా మన ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటాం. మా ఇంటి పేరు ఏది ఉందో, ఇనిషియల్, ప్రతి ఒక్కరికి ఒక ఇనిషియల్ ఉంటుంది. ఆ ఇనిషియల్ వెళ్ళిపోయి మాకు గబ్బర్ సింగ్ అనేది ఒక ఇనిషియల్ లేక అయిపోయింది సినిమాల ఇండస్ట్రీలో, గబ్బర్ సింగ్ బ్యాచ్ అనే. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ మాట్లాడారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన దేవుడు, మనుషుల్లో తిరిగే ఒక దేవుడు, మనుషుల్లో మనిషిలాగా తిరిగే ఒక దేవుడు. ఒక స్వార్థం లేదు, ఒకరిని ద్వేషించాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ఆయన గురించి ఎంత చెప్పాలన్నా కానీ తక్కువనే. ఈజ్ గ్రేట్ పర్సన్ అండి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. అలాంటి మనుషుల్ని నేను అంటున్నా నా లైఫ్లో చూడలేదు, చూడబోం గిట. అంత జెన్యున్ పర్సన్ ఆయన. ఇక ఆయన సార్ అంటే ఇక మాకు చాలా అది. ఇంతవరకు లైక్ ఇప్పుడు జోషి లైక్ పోర్ట్ఫోలియో స్టూడియోకి వచ్చారు, మీరు ఫోటో షూట్స్ ఇవన్నీ చూసారు. సో మీ ఫస్ట్ పోర్ట్ఫోలియో ఎప్పుడు షూట్ చేసుకున్నారు? నేను ఒక 18 years బ్యాక్ ఫస్ట్ ఇండస్ట్రీకి వద్దామని సికింద్రాబాద్లో వెళ్ళి ఒక ఫోటో దిగండి. ఫోటో దిగి ఆ ఫోటో ఇచ్చినాము. ఉంది, నా దగ్గర ఉంది. సో ఫస్ట్ టైం ఫోటో తీసినప్పుడు మీకేమనిపించింది? ఫస్ట్ టైం ఫోటో తీసినప్పుడు ఫస్ట్ అసలు నా ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టాలి ఏంది నాకు ఏం తెలియదు. అన్న ఈ విధంగా పెట్టన్నా, నీ ఫేస్ రగ్గడ ఉంది కానీ నీకు ఎక్స్ప్రెషన్ ఇట్లా పెట్టు అని చెప్పిండు. చేసేసినాం అది. ఓకే. నిషి ఫోటో స్టూడియో అని ఉంటుంది దిల్సుఖ్ నగర్లో, అక్కడ దిగినాను. ఫస్ట్ అదే ఫోటో స్టూడియో. కెమెరా ముందు రావడం అదే మొట్టమొదటిసారి. అంటే మామూలుగా పెళ్ళిళ్ళలో అన్నది దిగుతాం, ఏదో ఇట్లా పెట్టేసి డెడ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇట్లా అది. కానీ ఒక ఎక్స్ప్రెషన్, ఒక సినిమాటిక్ ఇవ్వడం మాత్రము అదే. అక్కడ నుంచి అదైంది. ఇండస్ట్రీకి వచ్చిన ఒక 10 8 years తర్వాత గబ్బర్ సింగ్ వచ్చింది. అక్కడ నుంచి మా లైఫ్లో అన్నీ మారిపోయినాయి మాకు. ఇప్పుడు ఇప్పటికైనా మేము గబ్బర్ సింగ్ అది చెప్పుకొనే, అంటే గబ్బర్ సింగ్ బ్యాచ్, గబ్బర్ సింగ్ టీమ్ అని ఒక బ్రాండ్ అని అంటారు. మేమైతే ఇది ఈ క్రెడిట్ మొత్తం మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, హరీష్ శంకర్ సార్కి, మా బండ్ల గణేష్ అన్న గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం మేము. ఇప్పుడు ఇంకేం ప్రాజెక్ట్ చేయబోతున్నారు? ఇంకా చాలా సినిమాస్లో కూడా చేస్తున్నారు విన్నాం. ఇప్పుడు ఆల్రెడీ పుష్ప అయిపోయింది, ఫస్ట్ పుష్ప 2లో ఉన్నాము. మరి ఏజెంట్ 28కి రిలీజ్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ సురేందర్ రెడ్డి సార్, మాకు మంచి అవకాశం ఇచ్చారు ఏజెంట్ మూవీలో. ఏజెంట్ 1, మళ్ళీ వచ్చేసి అన్స్టాపబుల్ అని ఒక మూవీ చేసాం. మన బిగ్ బాస్ విన్నర్స్ అన్నీ ఉన్నాడు కదా, అతనిది 1, అన్స్టాపబుల్ 1, ఇంకా 4-5 మూవీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూస్, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.